హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ క్యాబేజీతోనే కూర చేశాను, చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసుకుంటే ఏంటంటే ప్రతి దాంట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, పూరీలోకి కానీ, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరూ ట్రై చేయండి. ఇది ఎలా చేశానో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. మన కిచెన్లోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఏం చేద్దామంటే, క్యాబేజీ నేనైతే 1 కిలో గడ్డ తీసుకున్నాను. ఇది మంచి స్మూత్గా ఉండేది. అంటే క్యాబేజీలో 2 రకాలు ఉంటాయి అన్నట్టు. ఈ టైప్లో ఉండే క్యాబేజ్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి నూనె టైప్లో ఉండేది ఉంటుంది అన్నట్టు. అది కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది, దీని టేస్ట్ వేరే ఉంటుంది అన్నట్టు. కానీ ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నట్టు. మంచిగా ఎట్లా ఉంటుంది అంటే నిగనిగలాడుతూ భలే ఉంటుంది అన్నట్టు. ఇది దీన్ని మనం ఈ టైప్లో కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా ఈ టైప్లో కట్ చేసి మొత్తం కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. మన వీడియో చూస్తున్నప్పుడు వీడియోకు కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఎరుపు రంగులో కనపడుతుంది, దాన్ని నొక్కి బెల్ ఐకాన్ కూడా నొక్కి ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఎప్పుడు చూడాలంటే అప్పుడు కళ్ళ ముంగట ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునేసి అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు ఇవన్నీ వేసాక జీడిపప్పు కూడా కొన్ని వేసుకునేసి, పుదీనా 1 ఇంచు, చెక్క 4-5 లవంగాలు, కొన్ని నీళ్ళు. ఆ నీళ్ళు కూడా ఏంటంటే మనం చూసుకుంటూ పోసుకునేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ టైప్లో వస్తే సరిపోతుంది, మరి చిక్కగా కాకుండా, మరి పలచగా కాకుండా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకునేసి అందులో నీళ్ళు పోద్దాం. 1 లీటర్ 2 లీటర్ నీళ్ళు పోసి మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నాం క్యాబేజ్ని, దాన్ని అందులో వేసుకునేసి, వేసిన తర్వాత 1/2 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్, ఇవి 2 వేసి అలా కలబెట్టేసి ఇప్పుడు మూత పెట్టి దాదాపు 1-10 నిమిషాలు సేపు అయితే దీన్ని ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికితే ఏంటంటే దీనికి పర్ఫెక్ట్ రుచి వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఈ నీళ్ళని కొన్ని వేరే ఐటమ్స్కి కూడా వాడతారు, అది మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ టైప్లో చూడండి, ఉడికిన తర్వాత ఇప్పుడు మనం తీసి దీన్ని ఒక జాలి లాంటి దాంట్లో వేసుకుంటే ఏంటంటే నీరు మొత్తం ఒడిసిపోతుంది. అందుకోసమని ఇలాంటి దాన్ని యూజ్ చేయండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, బాగా అర్థమవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో 1 గంటిమంది నూనె పోసి, 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా మధ్యలో గీసి అందులో వేసుకునేసి కాస్త అలా చిటపట్లాడించి, ఇప్పుడు 1 ఎర్రగడ్డ తీసుకునేసి దాన్ని చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి, పెద్ద సైజ్ అయితే 1, చిన్న సైజ్ అయితే 1-2 అలా తీసుకోవచ్చు. ఏం పర్లేదు, ఇది ఒక మంచి కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసి మీదకించి చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. వేసాక కాస్త అలా కలబెట్టేసి ఇప్పుడు మనం ఇందాక ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని అందులో వేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని బాగా కలబెడుతూ ఉడకనివ్వాలి. ఇందులో నీరు మొత్తం పీల్చుకునేదాకా, టైట్గా వచ్చేదాకా మనం ఉడకనివ్వాలి. అప్పుడు ఇందులో పచ్చి వాసన మొత్తం వద్దన్నట్టు. మీదకించి ఇప్పుడు టమోటాలు నేనైతే 3 కట్ చేసి వేసుకున్నాను, ఎక్కువ తక్కువ కావాలంటే మీరు వేసుకోవచ్చు. అవి మంచి ఎర్రటి వేసుకోండి, బాగుంటుంది. మీదకించి 1 స్పూన్ సాల్ట్ వేసి 1-3 నిమిషాలు దీన్ని బాగా మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఈ టైప్లో సూపర్గా గుజ్జులాగా తయారవుతుంది అన్నట్టు. చూస్తుంటేనే నోరు అవుతుంది కదా, ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇది చూస్తుంటే ఎలా ఉందంటే నోట్లోంచి నీళ్ళు ఇప్పుడే వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. మీదకించి కారం వేసుకుందాం. కారం వేసాక 1 స్పూను ధనియాల పౌడరు వేసాక బాగా మిక్స్ చేస్తుంది దీన్ని. మంచిగా నూనె పైకి తేలేదాకా మనం ఉడకనివ్వాలి. ఆ ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఉడక అడుగు అంటుకోకుండా కాస్త అలా కలబెట్టుకుంటూ ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు మీదకించి మనం ఇందాక ఉడకబెట్టుకున్న క్యాబేజీని దాంట్లో వేసుకుందాం. వేసుకునేసి బాగా కిందకి మీదకి కలబెడుతూ దీన్ని ఉడక కాసేపు ఉడకనివ్వాలి. ఈ టైప్లో కలబెడుతూనే ఉడకనివ్వాలంటే ప్రతి దానికి కూడా ఇది అతుక్కునే విధంగా
ఈ టైప్లో కలబెట్టుకునేసి ఇప్పుడు మూత పెట్టి మనం కాసేపు డమ్ అనగనివ్వాలి. అప్పుడు ఏంటంటే ఇది మొత్తం కూడా ఈ ఆకుకి బాగా పీల్చుకునేసి కూరకు సూపర్ రుచి వస్తుంది. ఇప్పుడు తర్వాత మనం ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాం. ఎక్కువ తక్కువ కావాలన్నా అది మీ ఇష్టం. ఈ టైప్లో చేసుకుంటే ఏంటంటే సూపర్ రుచి ఉంటుంది. ఒక్క స్పూన్ అలా సాల్ట్ వేసుకునేసి అది ఉప్పు చూసి వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి మూత తీస్తుంటే ఆ స్మెల్ వస్తుంది, ఏమన్నా ఉంటుంది సూపర్ రుచిగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మీదకించి కొద్దిగా గరం మసాలా అట్లా ఒక స్పూను కొంచెం తక్కువ ఎక్కువ వేసుకునేసి కాస్త అలా ఉడకనివ్వాలి. ఎందుకంటే ఈ మసాలా అనేది ఈ కూరలోకి ఇనకాలి. ఇనికేదాకా అలా ఉడకనిచ్చేసి మీదకించి కొత్తిమీరను చల్లుకునేసి ఒక్కసారి కలబెట్టుకుంటూ ఇప్పుడు మనకి పులుసు కానీ అంటే గ్రేవీ కానీ ఏది ఎలా కావాలన్నది మనం తినే ఆహారాన్ని బట్టి, రైస్ రోటీ చపాతీలోకి మనకి ఎట్లోకి ఎలా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకునేసి మనం పులుసు ఉంచుకోవాలన్నట్టు. ఈ విధంగా అయితే చపాతీ రోటీ పరోటా ఇలాంటి అన్నిటిలో కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు, పులకల్లోకి కానీ అట్లా. అందుకోసం అని చెప్పేసి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటే ఈ కూర సూపర్ రుచి ఉంటుంది అన్నట్టు. కానీ ఈ టైప్లో చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, మంచి తాకత్తుని ఇస్తుంది అన్నట్టు, శరీరంలో మంచి బలాన్ని ఇస్తుంది. కానీ ఎవరంటే ఎవరైనా థైరాయిడ్ అలాంటి వాళ్ళు మాత్రం దూరం ఉండాలి. ఓకేనా?